My name is Lavanya. Polynomials. Our today's topic is polynomials. Before going to polynomials, we have discussed about variables and constants. Variables and ante, constants and the ante system. So, x, y, 4, 5, z. ఇక్కడ ఎక్స్ వై ఫోర్ ఫైవ్ జెడ్ ఇక్కడ ఫోర్ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఫోర్ అంటే ఫిక్స్డ్గా ఉంది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ రాముకి నేను 4 రూపీస్ ఇచ్చాను అంటే ఎంత ఇచ్చానంటే 4 రూపీస్ అని చెప్తున్నాను అదే రాముకి నేను ఎక్స్ రూపీస్ అంటే అది ఫిక్స్డ్గా లేదు కాబట్టి ఇలాంటి వీటిని మనం వేరియబుల్స్ అంటాం వేరియబుల్ టర్మ్స్ అంటాం ఇక్కడ 4 5 అనేది ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం 4 5 కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం ఇలా ఫిక్స్డ్గా ఉన్న వాటిని ఫిక్స్డ్ న్యూమరికల్గా ఉంది కాబట్టి వీటిని కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఇలా వేరియబుల్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉండే కలిపి రాసే వాటిని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x 3y + z ఇక్కడ మనం ఏం చేసాం వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని కలిపి రాసాం వాటిని ఆబ్జెక్టివ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం ఆబ్జెక్టివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్స్ వై కావచ్చు x + y కావచ్చు x / y కావచ్చు ఇలాగా సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే x కావచ్చు ఇలా అన్నింటిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 4x² అంటే ఏంటి x² + x² + x² ఫస్ట్ మీరు చూడండి 4x² అనేది ఏంటి ఇది ఎలా ఉంది దీనికి ఏమైనా మధ్యలో సింబల్స్ ఉన్నాయా అవి ఏం లేవు 4x² అని ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే మోనోమియల్ ఇంకో చూడండి 4x² + 5y ఇక్కడ ఒక టర్మే ఉంది ఇక్కడ చూసినట్టయితే 2 టర్మ్స్ ఉంది కాబట్టి దీన్ని బైనోమియల్ అంటారు బైనోమియల్ ఒక టర్మ్ అంటే మోనోమియల్ 2 టర్మ్స్ అంటే బైనోమియల్ అలాగే z + y + z + z² + y² + x ఇక్కడ ఒక టర్మ్ ఉంది ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి 3 టర్మ్స్ వస్తుంది z³ y² x దీన్ని ట్రైనోమియల్ అంటారు ట్రైనోమియల్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే 3x² 3 4 6 5 z² 5y² 4 z² + 4 ఆల్ ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి 4 టర్మ్స్ అండి 3x² 5y² z² + 4 ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి 4 టర్మ్స్ అయినా ఎక్కువైనా ఉంటే దీన్ని మల్టీనామియల్ అంటాం ఫోర్ అయినా అంతకంటే ఎక్కువ ఉన్నా సరే మల్టీనామియల్ అంటాం ఎక్కడ చూడండి 4x² అనేది ఒకటి తీసుకున్నాం 4x² అంటే అర్థం ఏంటి x² + x² + x² + x² ఇక్కడ దీనికి 4x² అంటే x² + x² + x² + x² ఇక్కడ 4 టైమ్స్ ఉంది కాబట్టి x² యొక్క కోఎఫిషియంట్ 4 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x 4 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ x² 4 అనేది కోఎఫిషియంట్ x² ఇక్కడ దీని డిగ్రీ చూసినట్లయితే x² ఉంది కదా x యొక్క డిగ్రీ 2 దీని డిగ్రీ 2 డిగ్రీ 2
ఇలా నేను క్లీన్ చేస్తే ఫస్ట్ నెక్స్ట్ దీని దిగ్రికలు లీనియర్ పాలినామియల్ లీనియర్ ఆలి లీనియర్ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ ఇప్పుడు మనం పాలినామియల్స్ లో యూనిట్ 3.1 తీసుకున్నా, అందులో ఒక సమ్ తీసుకున్నా. ఇది పాలినామియల్ 5x^7 మైనస్ 6x^5 ప్లస్ 7x మైనస్ 6. ఇప్పుడు 3 అడిగారు కోఎఫిషియంట్ డిగ్రీ కాన్స్టెంట్. మనం ఇప్పుడు ఈ మూడు కనుక్కుందాం. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x^5 అంటే ఇక్కడ ఉంది, దీని కోఎఫిషియంట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ 6. కోఎఫిషియంట్ ఆఫ్ 5x^5 ఇస్ మైనస్ 6. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ తీసుకుందాం. హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో అది మనం తీసుకోవాలి. ఇందులో హైయెస్ట్ డిగ్రీ 7. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ అంటే మైనస్ 6 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో సమ్ చూద్దాం. 3.1 అనే థర్డ్ సమ్ ఇది ఇచ్చాడు. మనం ఈ ప్లేస్ ఈ పెట్టి చేయమన్నాం. ఫస్ట్ 1³ - 1, 1 × 1 × 1, 1 - 1 అంటే 0 వస్తుంది. ఇప్పుడు -1 పెట్టి చేయమన్నాడు. మైనస్ అంటే -2 వస్తుంది. -1 - 1 జీరో మైనస్ 1. -1 ప్లస్ కదా, అందుకే -2 వస్తుంది. 0 ఎక్కడ చేయమన్నా
అంటే పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ లో త్రీ అండ్ మైనస్ త్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అవుతుందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడానికి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ లో త్రీ స్క్వేర్ రాసుకోండి. అంటే ఇక్కడ నైన్ నైన్ లో నుంచి త్రీ చేస్తే సిక్స్, సిక్స్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో త్రీ, సో ప్లస్ త్రీ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్స్. మైనస్ టూ మైనస్ ప్లస్ ప్లస్ టూ అప్పుడు టూ స్క్వేర్ కాబట్టి ఫోర్ అవుతుంది ప్లస్ ఫోర్. మైనస్ టూ మైనస్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్, సిక్స్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో మైనస్ టూ ఆల్సో జీరో ఆఫ్ ద పాలినోమియల్స్. జీరో అవ్వాలి, ఇది పెట్టినా జీరో అవుతుందో లేదా ఇది జీరో అవుతుందో చూడాలి.